వచ్చాము. తథస్థునైన నాన్నగారు, కుమారే, మీరు రావడానికి కారణం ఏమిటి? కారణం ఉండవండి, మీ చెప్పకు వచ్చాము. చెప్పండి నాన్నగారు. నా తల్లి ద్రాక్ష ఆరు జన్మల బాగుంటుంది, స్నానాలు నీళ్ళు లేక కంటి నిద్ర లేక కడుపు కారణం లేక శివ పూజలు ఆగిపోయి. కుమారే, అమ్మగారికి గంగ అవసరం పడ్డదని మాట నాన్నగారు. కుమారే నాయన, మీ అమ్మగారి ఆగ్రహం ఇప్పుడే తగ్గిందా? మీ పిండమయ్య గంగాదేవుడి అడగాడు మాటలు అన్నది, నోటుకొచ్చే మాటలు అన్నది, కాలుకొచ్చిన తాపుతన్నపోయేది, జుట్టు పట్టుకుని ఏడ్చబోయేది, అయినా అక్కడే ఉన్నాను. నేను ఏమి చెయ్యలేదు. ఆగలేదు కదా భక్త, పరమేశ్వరుడు అంత సూర్యుడిగా మాట్లాడుచున్నావా? చూడండి, మీరు చేసిందే ఈ లోకం వల్ల గుడి చేయకపోతే. కుమారే, వ్యాసివుడు ఉంటాడే చేతులు తప్పేటది పెట్టి మా కూడా అలాగే రావాలి. కుమారే, తండ్రి తండ్రిని ప్రశ్నించవలసిన మాటలేనా? తప్పు చేస్తే తెలుసు కావున మీ అమ్మగారు నీవు కలిసి వెళ్ళి మీ పిన్నమ్మను ఎలాగైనా బ్రతివాడుకొని తీసుకుని వచ్చి నాకు అప్పు చెప్పియండి. నాన్నగారు మాట్లాడన్నమాట, కాలుతో తన్నబోయేవాట, ఇంట్లో ఉంటే ఈడిస్తావాట, గడపలో ఉంటే గెంటిస్తావాట, కోపంలో తర్గాన్ని జుట్టు పట్టుకుని ఈడిస్తావాట, అనరాని మాట తన కోపమని. ఈ మాటలన్నీ మీ నాన్నగారే అన్నారా నాయన? అది పుట్టింటికి అయిపోయిందట. నిన్ను నన్ను కలిపి బ్రతిమని ఆడి మీ తండ్రి గారు ఏమో చెప్తా అదే సేద్యం. అవునయ్యా, నీవు వచ్చిన కారణం ఏమిటి నాయన? మేము రావడానికి కారణం ఉంది తల్లి, అదే చెప్పాలి కదా. అమ్మా, నా తల్లి ద్రాక్ష అయిన ఆరు జన్మలు బాగుంటుంది, స్నానానికి నీళ్ళు లేక కంటికి నిద్ర లేక కడుపు కారణం లేక శివ పూజలు ఆగిపోయి ఎల్లపీట్ల పరిచి అక్కడ స్నానానికి నీళ్ళు అందుచేత నీ చెంతకు వచ్చాము తల్లి. గణనాథ అమ్మా, నేనంటే ఏమిటో మీ అమ్మకి ఈ రోజు తెలిసిందా? ఆవిడ పెద్దదాయి. అవును గణనాథ, మీరు చిన్నదని. అలాగనే నాన్నగారి భార్య. అవును అవును, అందుకోసమని అందుకోసమని ఇవన్నీ మనసులో పెట్టుకోక. అలాగనే గణనాథ, పూజలకి తొలి పూజ నేను. అమ్మా, నీ మాట నేను కాదు అన్ననా తల్లి. గణనాథ, ఆ నమ్మకంతో మీ చెంతకు వచ్చావు తల్లి. అలాగనే గణనాథ, ఆయనను నీ వల్ల కానది కాదు, ఎవరికి అవసరం ఉంటే వారే నా చెంతకు వస్తారు అంతే, తగ్గేదేలే.
చేస్తారు. మీ అమ్మకి నాకు గొడవ అయ్యింది కదా, రాయబారికి నీ బొత్త అయిపోద్దా? ఎవరు కాదన్నారు, ఎక్కడ వదులుకున్నారో అక్కడికే రావాలి. నా వల్ల కాకపోతే శ్రీరామూర్తి హాస్పిటల్ ఎవరూ అవసరం లేదు. డబ్బులు ఏమి ఇవ్వలేదయ్యా, నాకు వడ్డీ తీసింది, నీకు అసలు. అలాగేనయ్యా, అలాగే వెళ్తున్నా అమ్మా. తెలియదా ఏ మొక్కం పెట్టుకుని ఈ రోజు నువ్వు చెల్లి అని పిలుస్తున్నావు? చెల్లి కదా నేను అక్కడ.
అమ్మవారు అప్పుడు అమ్మవారు అనుకున్నారా?
మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.